హాయ్ అండి, నేను వరలక్ష్మీవ్రతం పెళ్ళైన దగ్గర నుంచి చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా 6 ఇయర్స్ అయిపోయింది నాకు పెళ్ళై, 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుంచి ఈ 6th ఇయర్ అయితే ఫైనల్గా కుదిరింది వరలక్ష్మీవ్రతం. చాలా బాగా చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. ముందైతే కడపలను పూజించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గైతే వేసుకున్నాను. తర్వాత డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండే ఎలా అవుతుందో ఏమో అని ఇక చాలా సింపుల్గా చేసుకున్నాను. కానీ చాలా బాగా వచ్చింది డెకరేషన్, అయితే చాలా బాగా నచ్చింది. తర్వాత అయితే ఇలా ఏదైతే దేని మీద అయితే పెట్టుకోవాలనుకుంటున్నానో ఆ పీటని ఇలా పసుపు మొత్తం నిండుగా పూసి తర్వాత అయితే ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకొని ముగ్గు పైన పసుపు కుంకుమ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లో బియ్యం పెట్టుకొని ఒక ప్లేట్లో దాంట్లో కలసం అయితే పెట్టాను. కలసంలో వాటర్ వేసుకున్నాను. వాటర్లో పసుపు కుంకుమ గంధం వేసుకున్నాను. పైన చిన్న రాగి చెంబు పెట్టుకొని ఇలా అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను. మాకు కలసం లేదంట, అందుకే నేను కలసం ఏం లేకుండా పైన ఉన్న రాగి చెంబుకే అమ్మవారి ఫోటోనైతే ఇలా వెనకాల కట్టేసుకున్నాను. ఇలా నా దగ్గర ఉన్న చైన్స్ నెక్లెస్లు ఇలా వేసేసుకున్నాను. ఇలా సింపుల్గా పూలన్నీ వేసుకొని చేసుకున్నాను. ఇలా అమ్మవారికి అయితే మంగళసూత్రం వేశాను, చాలా బాగా అనిపించింది. పసుపు కుంకుమ గంధం అమ్మవారికి పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారిని చూస్తే చాలా నిండుగా కళ వచ్చి చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ఇలా చేసుకున్నాను. ప్రసాదాలు అయితే 3 ప్రసాదాలు చేసుకున్నాను. పులిహోర అలాగే పాయసం చిన్నగ గుగ్గిళ్ళు చేసుకున్నాను. ఇలా సింపుల్గా చేసేసుకొని వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్గా ఫైనల్గా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ టైం వ్రతం చేసుకుంటున్నానని వాళ్ళని అయితే ఖచ్చితంగా రమ్మన్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అత్తయ్యకి అమ్మకు వాయనం అయితే ఇచ్చాను. నేను ఈసారి నాకు ఇక్కడ పెద్దగా ఎవరు తెలీదు, అందుకే 5 మెంబర్స్ మాత్రమే వాయనం ఇచ్చాను. ఫస్ట్ అయితే అమ్మకు అత్తయ్యకైతే వాయనం ఇచ్చాను. వాళ్ళకు ఫస్ట్ టైం బ్లౌజ్ పీస్ కాకుండా శారీ అయితే పెట్టాను ఇద్దరికి. వాళ్ళిద్దరి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. వీళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక మా ఇంటి లక్ష్మీదేవి దగ్గర నేను ఆశీర్వాదం తీసుకున్నాను. నా బిడ్డకు కూడా వాయనం ఇచ్చాను. ఫస్ట్ టైం చేసుకున్నాను. ఫస్ట్ టైంలో నా బిడ్డకు వాయనం ఇచ్చడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్గా చాలా సంతోషంగా వరలక్ష్మీవ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మీవ్రతం అయిపోయినాక తెల్లారే అయితే మళ్ళీ దేవుడికి ఇలా దీపం పెట్టుకొని మళ్ళీ ఇలా డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి, బాయ్ బాయ్.